శ్రీగురుభ్యో నమః. రాశిఫల కార్యక్రమం మనకి స్వాగతం. జూన్ 16 నుంచి 30 వరకు ఇక ద్వాదశ రాశులకి గ్రహస్థితిగతులు ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి, ఇక ద్వాదశ రాశుల మీద మరియు దేశకాల మాన ప్రవర్తన, మన యొక్క దేశ మరియు అంతర్జాతీయ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి యొక్క 15 రోజుల కాలం ఏదైతే ఉందో, ముఖ్యంగా జూన్ 16 నుంచి 30 తారీఖు వరకు ఎలా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది మనం ముఖ్యంగా తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే లగ్నాధిపతి అనేటువంటి బుధుడు కృతికా నక్షత్ర ప్రవేశం చేశాడనమాట. దాంతోపాటు శుక్రుడు కూడా వృషంలోకి ప్రవేశించాడు అనమాట. సో ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి వాళ్ళు వచ్చిన పొజిషన్ ఏవైతే శుక్రుడు బుధుడు సంచారం జరిగిన స్థానాలు ఏవైతే ఉన్నాయో అది వచ్చినప్పటికీ 9వ స్థానంలోకి వచ్చారన్నమాట. అంటే 9వ స్థానం అంటే భాగ్యస్థానంలోకి వచ్చారన్నమాట. ఈ యొక్క భాగ్యస్థానంలోకి వచ్చిన శుక్రుడు బుధుడు ఎవరైతే ఉన్నారో వీరికి విశేషంగా యోగించబోతున్నాడు. మరి రాజ్యస్థానంలోకి రవి వచ్చాడన్నమాట. రాజ్యస్థానంలోకి వచ్చిన రవి విపరీతమైన రాజయోగాన్ని పట్టించబోతున్నాడు. స్పెషల్గా పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క కళ్యాణ కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి చాలా యోగకరంగా ఉండబోతున్నాయి. మంచి పేరు సమాజంలో విశేషమైన ప్రతిష్టలు సంపాదించబోతున్నారు. దాంతోపాటు శుక్రుడు బుధుడు కూడా కలిసి 9th పొజిషన్లో ఉండటం అనేది విశేషమైన భాగ్యాన్ని పండించబోతున్నారన్నమాట. ఎందుకంటే శుక్రుడు వీరికి ధనాధిపతి అన్నమాట. ధనాధిపతి 9th పొజిషన్లోకి రావడం అనేది సూపర్గా ఉండబోతున్నది. మరియు వ్యయాధిపతి అయిన రవి కూడా మంచి పొజిషన్లోకి వచ్చాడు. అదే వీరి జాతకం ప్రకారంగా 10th పొజిషన్ అన్నమాట. అది చాలా బాగుండబోతుంది. వీటన్నిటితో పాటు వీరికి ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉందన్నమాట. ఈ యొక్క కన్యారాశి వారికి స్పెషల్గా చెప్పాలంటే గురువు అన్నమాట. ఇక గురువు వీరికి సప్తమంలోకి వచ్చాడు. గురుగ్రహ దృష్టి వీరికి లగ్నం ఎదుగుతుందన్నమాట. సో ఆ విధంగా మంచి సంబంధం దొరికే విధంగా ఉందన్నమాట. ఎందుకంటే గురువు కూడా వీరికి ఉన్న స్థానం వచ్చేటప్పటికి స్వస్థానంలో ఉన్నాడన్నమాట. ఆ విధంగా ఉంటుంది. కాకపోతే కొంచెం మ్యారేజ్ రిలేటెడ్ పునర్వివాహ సంబంధ విషయాలు ఎవరైతే తిరుక్కున్నారో వారికి కొంచెం ప్రాబ్లమేటిక్గానే ఉంటుందన్నమాట. సో ఆ విషయంగా కొంచెం ఆలోచించి చూడాలన్నమాట. తదుపరి చెప్పాలంటే తదుపరి కార్యక్రమాలు వచ్చినప్పటికీ ఎవరైతే సొంత గృహాన్ని కొనుక్కోవాలి అని ఆలోచిస్తున్నారో అది కూడా వీరికి ఈజీగా ఇక 15 రోజుల కాలంలో సిద్ధించడానికి చాలా ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇక గ్రహగతుల అనుకూలత అనేది చాలా ముఖ్యంగా అన్నమాట. దాంతోపాటు పిల్లల విషయంలో వీరికి సానుకూలత ఉందన్నమాట. ఎందుకంటే శని కూడా మంచి స్థానంలో ఉన్నాడు. బాగా 1-2 సార్లు వీళ్ళు ప్రయత్నిస్తే కంపల్సరీగా వీరికి మంచి పిల్లలు పుట్టే విధంగా కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది వీళ్ళకి చేకూరే విధంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే వీరికి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క కన్యారాశి వారు ఉన్నారో ఆ రాశి వారికి ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే భాగ్యస్థానం ఏదైతే ఉందో అది కేంద్రంగా వీరికి పనిచేయబోతున్నది. ఇక 15 రోజుల కాలం అనేది సూపర్గా ఉండబోతున్నది. వీరికి ముఖ్యంగా ఏ గ్రహానికి వీరు చేసుకోవాలి అంటే కేతు గ్రహ స్తోత్రం అని పఠించడం, ప్లస్ రాహువుకి కూడా వీళ్ళు పూజ చేయాలన్నమాట. ఎందుకంటే రాహు అష్టమంలో ఉండటం వల్ల వీళ్ళకి మానసిక చింత అనేది ఎక్కువగా ఉంటుంది. మానసికంగా వీళ్ళు బాగా కుశించిపోయి ఉంటారు. ధన చలామణి ఎక్కువగా ఉన్నా సరే ధన వ్యయం అనేది విపరీతంగా ఉండే విధంగా ఉంటుందన్నమాట. ఆరోగ్య సంబంధిత విషయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రాహుగ్రహ జపం చేయడం అనేది ముఖ్యమైన సూచనగా చెప్పబడుతుందన్నమాట. స్వస్తి. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.